ఉదయగిరి రాజకీయం రసవత్తరంగా మారింది సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కింది నిన్న ఉదయగిరి బస్ స్టాండ్ లో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేయడంతో ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఉదయమే బస్ స్టాండ్ కి చేరుకున్నారు దీంతో ఉదయం నుంచి ఉదయగిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది వైసీపీ నేతలు ఎమ్మెల్యేకు చర్చకు రావాలి అంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు నిన్న ప్రత్యర్థులకు రండి తేల్చుకుందామంటూ సవాల్ విసిరిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇవాల రూట్ మార్చారు తనకు గుండె నొప్పి వచ్చిందని ఇప్పటికే 3 స్టంట్లు వేశారని అన్నారు హాస్పిటల్ కి వెళ్తున్నానని చెప్పారు ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ మాట్లాడతానని చెప్పారు ప్రభుత్వం తన దగ్గరికి ఎవర్ని రానివ్వడం లేదని అధికారం ఉందని వైసీపీ నేతలు కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు నాకు అనారోగ్యం వల్ల నేను ఇది మాట్లాడలేకున్నాను నా ఆరోగ్యం సెట్ అయిన తర్వాత అందరితో మాట్లాడతాను అన్ని సబ్జెక్టు మాట్లాడతాను నా రాజకీయం చేయాలంటే నేను ఆరోగ్యాన్ని బట్టి నేను రాజకీయం చేయాలా నాకు ఇప్పటికే 3 స్టంట్లు వేశారు రాత్రి కూడా నాకు కాస్త చెస్ట్ పెయిన్ రావడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది అది ఎవరికి కూడా ఆ అదృష్టం ఉదయగిరిలో ఎవరికి ఏ లీడర్ కూడా రాలేదు ఇంక మీదట కూడా రాదేమో అనుకుంటున్నాను నేను మళ్ళీ 5వ తూరు కూడా నేనే ఎమ్మెల్యే అవుతానేమో అనే ధైర్యం కూడా ఉంది నాకు అవుతాను కూడా అది 2024లో నా ఆరోగ్యం కుదుటపడితే నేను రాజకీయంలో ఉంటాను లేకపోతే నా పార్టీకి నేను రాజకీయాలు దూరంగా ఉంటాను నా పని నేను చేసుకుంటూ నేను నా బిడ్డను చదివి